Okay, good morning students. Today our topic is the origin of puppets. Okay. So yesterday we already learned about some some paragraphs. Okay. Let's see here in the evening the priest kept a light behind a curtains. So and stood there with his puppet. Next to when he moved the puppet behind the curtain. So it cast a dancing shadow on it. Next, that was clearly visible to the emperor on the other side. Okay, as he sat in front of the curtain and watched the dancing shadow, he listened to the stories. Next, narrated by the priest. Okay, he listened to the stories narrated by the priest. So, the stories were about that empress and emperor. Okay, first of all, we will learn. ఇన్ ద ఈవినింగ్ ద ప్ర ప్రియస్ట్ ఇన్ ద ఈవినింగ్ సో ప్రియస్ట్ ఏం చేస్తాడు ఎంపరర్ని పప్పెట్ షో కోసం ఇన్వైట్ చేస్తాడు సో పప్పెట్ షో కోసం ఇన్వైట్ చేసినప్పుడు ఎప్పుడు ఈవినింగ్ టైంలో సో ద ప్రియస్ట్ కెప్ట్ లైట్ బిహైండ్ ఏ కర్టెన్ సో ప్రియస్ట్ ఏం చేస్తాడు కర్టెన్ నథింగ్ బట్ తెర ఓకే ఇట్లా తెర ఉంటుంది తెర వెనకాల ప్రియస్ట్ ఏం చేస్తాడు పప్పెట్స్ని పట్టుకొని డ్యాన్స్ డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు సో దాని వెనకాల లైట్ అనేది కొట్టినప్పుడు ఆ తెర ముందర మనకు ఆ పప్పెట్స్ యొక్క షాడోస్ షాడో నథింగ్ బట్ నీడ ఓకే పప్పెట్స్ యొక్క షాడోస్ అనేవి మనకు తెరపైన కనిపిస్తూ ఉంటాయి సో ప్రియస్టు తెర వెనకాల నుండి పప్పెట్స్ని ఆడిస్తూ ఉంటే మీన్స్ డ్యాన్స్ చేయిస్తూ ఉంటే స్టోరీ చెప్పుకుంటూ డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు సో వాటి షాడోస్ అనేవి తెర ముందర ఉన్నటువంటి వాళ్ళకు స్టోరీ మరియు షాడోస్ రెండు స్టోరీ వినిపిస్తుంది అండ్ షాడోస్ కనిపిస్తాయి సో స్టూడ్ ఓకే ప్రియస్ట్ ఏం చేస్తాడు తెర వెనకాల ఉండి డ్యాన్స్ చేయిస్తూ ఉంటాడు పప్పెట్స్తో సో ఈస్ పప్పెట్ వెన్ హీ మూడ్ ద పప్పెట్ బిహైండ్ ద కర్టెన్ ఇట్ కాస్ట్ ఏ డ్యాన్సింగ్ షాడో ఆన్ ఇట్ సో తెరపైన డ్యాన్సింగ్ షాడో అనేది కనిపిస్తూ ఉంటుంది సో దట్ వాస్ క్లియర్లీ విజిబుల్ టు ద ఎంపరర్ ఓకే ఎంపరర్కి అది క్లియర్లీ అంటే విజబుల్ విజిబుల్ అంటే కనిపించడం క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఎవరికి ఎంపరర్కి ఎంపరర్ మీన్స్ రాజు ఓకే ఆన్ ద అదర్ సైడ్ ఓకే తెరా తెర కర్టెన్ వెనకాలనేమో ప్రియస్టు పప్పెట్స్తో డ్యాన్స్ చేయిస్తూ ఉంటే కర్టెన్ ముందర మన ఎంపరర్ అనేవాడు కూర్చొని ఉంటాడు ఎంపరర్ మీన్స్ రాజు సో షో అనేది చూస్తూ ఉంటాడు యాజ్ యాజ్ హీ షాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కర్టెన్ ఫ్రంట్ మీన్స్ ముందర ఓకే కర్టెన్ ముందర రాజు కూర్చొని చూస్తూ ఉంటాడు సో అండ్ వాచ్డ్ ద డ్యాన్సింగ్ షాడోస్ వాచ్డ్ మీన్స్ చూడటం ఓకే వి ఆల్రెడీ నో వాచ్డ్ మీన్స్ చూడడం సో వాచ్డ్ ద డాన్సింగ్ డ్యాన్సింగ్ షాడోస్ ఓకే డ్యాన్స్ చేసేటువంటి షాడోస్ పప్పెట్ యొక్క షాడోస్ని రాజు ముందు తెర ముందు ముందు కూర్చొని చూస్తుంటాడు సో ఈ లిజన్ టు ద స్టోరీస్ అండ్ పప్పెట్స్ యొక్క షాడోస్ని చూడడమే కాకుండా ప్రియస్ట్ చెప్పేటువంటి స్టోరీస్ని కూడా వింటూ ఉన్నాడు సో ఆ స్టోరీస్ ఎవరు నరేట్ మీన్స్ ఆ స్టోరీస్ స్టోరీస్ ఎవరు చెప్తా ఉన్నారు ప్రియెస్ట్ ప్రియెస్ట్ మీన్స్ వాళ్ళ యొక్క మత గురువు ఓకే నరేట్ బై ద ప్రియస్ట్ ఓకే ప్రియస్ట్ అనేవాడు చెప్తా ఉన్నాడు స్టోరీస్ సో ద స్టోరీస్ వేర్ అబౌట్ ద ఎంప్రెస్ అండ్ ఎంపరర్ ఆ స్టోరీస్ ఎవరి గురించి ఉన్నాయి ఎవరి గురించి రాసిన ఆ స్టోరీస్ ఎంప్రెస్ ఎంప్రెస్ మీన్స్ రాణి నెక్స్ట్ ఎంపరర్ ఎంపరర్ అంటే రాజు ఓకే ఎంప్రెస్ అండ్ ఎంపరర్ గురించిన స్టోరీస్ని చెప్తూ పప్పెట్స్తో షాడో పప్పెట్స్ను డాన్స్ చేస్తూ ఉంటే రాజు ఫ్రంట్ భాగంలో కూర్చొని చూస్తూ ఉన్నాడు ఓకే ఓకే నెక్స్ట్ పారాగ్రాఫ్ దే వర్ సింప్లీ వండర్ఫుల్ అండ్ బ్రాడ్ బ్యాక్ మెనీ వండర్ఫుల్ మెమొరీస్ టు ద ఎంపరర్ ఓకే నెక్స్ట్ ఈ స్మైల్ లైన్ ఫెల్ట్ హ్యాపీ ఇట్ హి ద షాడో వాస్

ఆ ఎంప్రెస్ గురించిన విన్న కథ విన్నాడు కదా ఎంపరర్ సో అతనికి చాలా ఆనందంగా అనిపించింది సో వాళ్ళ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చినాయి అన్నట్లు పాస్ట్లో జరిగిన ఉన్నటువంటి వాళ్ళ మెమొరీస్ అన్నీ ఎంపరర్కి గుర్తొచ్చాయి సో ఈ స్మైల్డ్ అండ్ ఫెల్ట్ హ్యాపీ స్మైల్డ్ మీన్స్ నవ్వడం సో విఆర్ 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 ఆల్రెడీ నో సో స్మైల్డ్ మీన్స్ నవ్వ నవ్వడం సో ఫెల్ట్ హ్యాపీ సో తను చాలా సంతోషంగా ఫీల్ అయ్యి నవ్వాడు సో ఎందుకు ఎందుకంటే ఎంప్రెస్ గురించిన పప్పెట్ షో పప్పెట్ షో లోపల ఎంప్రెస్ గురించి స్టోరీ వచ్చింది కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో ఇట్ అపియర్డ్ దట్ ద షాడో వాస్ నరేటింగ్ ద స్టోరీ సో ఇవన్నీ ఈ స్టోరీ వల్ల తనకు పాస్ట్ అనేది గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎవరు ఎంపరర్ ఓకే ద ఎంపరర్ క్లాప్డ్ హీస్ హ్యాండ్స్ విత్ జాయ్ సో ఏం చేసిండు ఎంపరర్ క్లాప్స్ కొట్టిండు తనకు ఆ స్టోరీ పప్పెట్ షో మరియు నా స్టోరీ మరియు పప్పెట్ షో గురించిన మొత్తం తనకు నచ్చింది కాబట్టి ఎవరు చేశారు పప్పెట్ షో ప్రీయెస్ట్ ఓకే తన మత గురువు అయినటువంటి అతను పప్పెట్ షో అనేది చేశాడు కాబట్టి తనకు చాలా తన పాస్ట్ యొక్క మెమరీస్ అన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి క్లాప్స్ కొట్టిండు విత్ జాయ్ మీన్స్ సంతోషంగా ఓకే క్లాప్స్ కొట్టిండు ఎవరు ఎంపరర్ సో సెడ్ ఏమంటుండు ఎంపరర్ ఏమంటుండు ఐ వుడ్ లైక్ టు వాచ్ ద పప్పెట్ షో ఎవ్రీ ఈవినింగ్ ఓకే ఎంపరర్ ఏమంటుండు సో ఎవ్రీ విని ఈవినింగ్ ఓకే ఎవ్రీ డే అంటే ప్రతిరోజు ఈవినింగ్ టైంలో నేను పప్పెట్ షో అనేది చూడాలి చూస్తాను అని చెప్పేసి ఎవరికంటుండు ప్రియస్ట్కి కదా సో ఐఎమ్ డిలైటెడ్ డిలైటెడ్ మీన్స్ ఆనందించడం ఓకే ఈ పప్పెట్ షో గురించి పప్పెట్ షో చేయడం వల్ల ఎంపరర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు కదా సో దే వేర్ సింప్లీ వండర్ఫుల్ అండ్ బ్రాడ్బ్యాక్ మెనీ వండర్ఫుల్ మెమొరీస్ టు ద ఎంపరర్ ఓకే ఎంపరర్కి తన పాస్ట్లో జరిగిన జరిగినటువంటి ఎంప్రెస్తో ఉన్నటువంటి సందర్భాలన్నిట్లనూ ఒక పప్పెట్ షో లెక్క షో మాదిరిగా ప్రియస్ట్ అనేవాడు ప్రియస్ట్ మీన్స్ వాళ్ళ యొక్క గురువు పప్పెట్ షో ద్వారా తెలియజేశాడు సో ఆ షో చూడడం వల్ల మన ఎంపరర్ ఎవరు ఎంపరర్ రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు సో ఫీల్ అయ్యి ప్రతి ఈవినింగ్ ప్రతిరోజు ఈవినింగ్ టైంలో పప్పెట్ షో అనేది చూస్తానని చెప్పాడు ఓకే